దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త అని ప్రకటించుకునే తెలుగుదేశం పార్టీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రకటనకు సైడ్ ఎఫెక్ట్ కొనసాగుతున్నాయి. పరిషత్ ఎన్నికలకు బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిలాల్ నెహ్రూ ప్రకటించారు. పార్టీ నిర్ణయంపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు మీడియాకు వివరించారు. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని, ఎస్ఈసీ తీరును తప్పుపడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. బలవంతపు అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు పోలిట్ బ్యూరోలో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని బాబు ఆరోపించారు. కొత్త ఎస్ఈసీ వచ్చిరాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టిన జ్యోతిలాల్ నెహ్రూ జగ్గంపేటలో కార్యకర్తలు అభ్యర్థుల సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ నిర్ణయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను వారితో కలిసి ఉండాలి అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. నాకు పార్టీలో పదవులు వద్దు, కార్యకర్తలతో కలిసి కార్యకర్తగా ఉంటానంటూ ఈ సందర్భంగా వెల్లడించారు జ్యోతిలాల్ నెహ్రూ. అయితే ఇదే సమయంలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరోపక్క సీనియర్ టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో కీలకమైన పోలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్ హాజరయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికలపై పోలిట్ బ్యూరోలో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పార్టీలో కొందరు ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించడమే మేలు అన్నట్లు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధినేత నిర్ణయాన్ని అశోక్ గజపతిరాజు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రతి కార్యక్రమానికి విధిగా హాజరయ్యే అశోక్ గజపతిరాజు ఈ సమావేశానికి గైర్ హాజరవడం పట్ల పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే నష్టపోతామని అశోక్ గజపతిరాజు భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలో స్థానికంగా ఉన్న సమస్యలపైన ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణాల వల్ల పోలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతిరాజు డుమ్మా కొట్టారని అనుకుంటున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యూహాలకు టీడీపీ పూర్తిగా చెతకలపడింది. పంచాయతీ ఎన్నికల్లో 20-30% టీడీపీ మద్దతుదారులు గెలిచారని చెప్పుకున్నా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో పరిషత్ ఎన్నికలకు ముందుగా పోయినా పెద్దగా ఫలితమున్నదని ఎక్కువ మంది నాయకుల అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం అధికార వైసీపీ ఎదురు నిలిచి పోరాటం కష్టమే అని కొందరు అంటున్నారు. అయితే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సీనియర్ నేతలకు చంద్రబాబు సర్ది చెప్పడం కొంత ఇబ్బందికర పరిస్థితే అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ సాయంత్రానికి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.